ఇండియన్ నేవీకి సంబంధించిన కీలక సమాచారం లీక్ అయింది. నేవీ కోసం తయారు చేయిస్తున్న జలాంతర్గాముల ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ న్యూస్ పేపర్ బయటపెట్టింది. దీంతో సబ్మెరైన్ల నిర్మాణం, పనితీరు గురించిన పూర్తి సమాచారం బయటకు వచ్చిందని ఆ పత్రిక తెలిపింది. ఈ వ్యవహారంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అతి కీలకమైన ఈ అంశాలు బయటపడడంతో నేవీ కోసం ఫ్రెంచ్ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీ టీసీఎన్ఎస్ ద్వారా 6 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్లను తయారు చేయిస్తున్నారు. వాటికి సంబంధించిన 22,400 పేజీల రహస్య సమాచారం లీక్ అయిందని ద ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ బయటపెట్టింది. దీని సబ్మెరైన్లు పనిచేసే సామర్థ్యం, పనితీరుకు సంబంధించిన పూర్తి రహస్యాలు బయటకొచ్చాయని తెలిపింది. స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్లు ఎలా పనిచేస్తాయి, సముద్రంలో ఎంత లోతు వరకు వెళతాయి, వీటి పరిధి, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రో, ఇన్ఫ్రారెడ్ సమాచారం కూడా బయటపడిందని ద ఆస్ట్రేలియన్ తెలిపింది. అయితే ఈ సమాచారం ఎవరు లీక్ చేశారనే విషయం మాత్రం తెలియదు. హ్యాకింగ్ వల్లే ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండొచ్చన్నారు డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని నేవీ చీఫ్ ను ఆదేశించారు. విశ్లేషణ కరే ఉస్కా జబ్ తక్ వో ఐడెంటిఫై నీ కర్తే కి ఇట్ ఇస్ రిలేటెడ్ టు us. వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దేర్ ఇస్ అ హ్యాకింగ్. లీకేజ్ పై సుప్రీం కోర్టు జడ్జి తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫ్రెంచ్ కంపెనీపై ఏం చర్యలు తీసుకుంటారో ప్రధానమంత్రి చెప్పాలన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రణ్దీప్ సుర్జేవాలా. ఇస్ పూరే మామలే కి సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కే మాధ్యమ సే జాంచ్ హోనీ చాహియే. 23,500 करोड़ या $3.5 billion का ये कॉन्ट्रैक्ट था. इन सब बातों की व्याख्या प्रधानमंत्री और रक्षा मंत्री को देश के सामने करनी चाहिए और जो फ्रेंच कंपनी है उसके खिलाफ क्या कार्रवाई होगी अगर लीक वहां से हुआ है ये भी पीएम बताएं. దాదాపు 23,500 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ 75 పేరుతో డీసీఎన్ఎస్, ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కలిసి ఈ 6 సబ్మెరైన్లు నిర్మిస్తున్నాయి. ఇందులో మొదటి సబ్మెరైన్ ను ఈ ఏడాది చివర్లో, మిగతా 5ంటిని 2020 నాటికి భారత నేవీకి అప్పగిస్తారు. ఈ సమాచారం లీక్ కావడం దేశ భద్రతకు ప్రమాదకరమని మలేషియా, చిలీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ కూడా స్కార్పియన్ సబ్మెరైన్లనే ఉపయోగిస్తున్నాయి. దీంతో ఆయా దేశాల భద్రతకు కూడా ప్రమాదకరం కానుంది.